భరద్వాజ్ గారు నమస్తే అండి. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇట్స్ అన్ ఓపెన్ సీక్రెట్, దళితులకి అవకాశాలు ఎక్కువగా ఉండవు. కానీ వచ్చిన వాళ్ళు ఎవరైతే దళితులుగా ఉన్న వాళ్ళు వాళ్ళు ఇండస్ట్రీలోకి వచ్చి వాళ్ళ సత్తాని చాటిన వాళ్ళు ఉన్నారు కంప్లీట్గా. అందులో ప్రముఖ సినిమాటోగ్రాఫర్ విఎస్ఆర్ స్వామి గారు ఒకరు. సో ఆయన సినీ నేపథ్యం గురించి మీ మాటలు. అంటే సినిమా రంగంలో కుల సమస్య ఉన్నమాట వాస్తవమే, ఈ రోజుకి ఉంది. ఈ రోజుకి ఎవరైనా దళితులు డైరెక్టర్ కావటమో లేకపోతే మరొక పరిస్థితిలో ఉన్నత స్థానానికి వెళ్ళటం అనేది అయ్యే పని కాదు. చాలామంది కుర్రవాళ్ళు కులం చెప్పుకోవడానికి భయపడే పరిస్థితి ఉంది. ఇండస్ట్రీలో రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు, కానీ తమ కులం బయటపడకుండా ఉంటే బాగుండు అనుకుని ప్రయత్నాలు చేసే కుర్రాళ్ళ సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. కారణం ఏంటంటే ఎక్కడ తమ కులం బయటపడితే పక్కన పెట్టేస్తారు అనే భయం చాలామంది ఇండస్ట్రీలో పనిచేస్తున్న దళిత అసిస్టెంట్ డైరెక్టర్లోను అసోసియేట్ డైరెక్టర్లోనూ ఉంది. టెక్నికల్ డిపార్ట్మెంట్స్లో పనిచేస్తున్న వాళ్ళలో కూడా బలంగా ఉంది అది. కానీ విఎస్ఆర్ స్వామి గారు, ఆయన గుడివాడ నుంచి వచ్చాడు. గుడివాడ పక్కన విలేజ్ వాళ్ళది, ఎలువర్తిపాడు అని. ఆ విలేజ్ నుంచి వచ్చాడు. ఆ ఊళ్ళో దళితులు ముస్లిమ్స్ తప్ప ఇంకొక కమ్యూనిటీ లేదు అక్కడ. చాలా చిన్న విలేజ్. అక్కడి నుంచి వచ్చాడు ఈయన. వచ్చి గుడివాడలో చదువుకున్నాడు. ఆయన గుడివాడలో చదువుకుని పూనా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళాడు. పూనా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళటానికి ముందు ఆయన కెమెరా డిపార్ట్మెంట్లో పనిచేయటం కోసం సి నాగేశ్వరరావు గారని, ఆ రోజుల్లో పాండవ వనవాసం ఈ సినిమాలన్నిటికీ కెమెరామెన్గా పనిచేసిన ఒక ఆయన ఉన్నాడు, సినిమాటోగ్రాఫర్గా పనిచేసిన చాలా పెద్ద ఫిగర్. ఆయన కుమారుడు ఇప్పుడు శేఖర్ కమ్ముల సినిమాలకి రెగ్యులర్గా సినిమాటోగ్రాఫర్గా పనిచేస్తున్నాడు, విజయ్ సి. కుమార్ అని. ఈ విజయ్ సి. కుమార్ ఫాదరే నాగేశ్వరరావు గారు. ఆ నాగేశ్వరరావు గారి దగ్గర ఈయన పనిచేసేవాడు. అలాగే రవికాంత్ నగాయి ఇచ్చాను, ఆ రోజుల్లో బాంబే నుంచి వచ్చి తెలుగు సినిమాలకి టెక్నికల్ అడ్వాన్స్మెంట్ ఇచ్చినటువంటి కెమెరా డైరెక్టర్ ఒక ఆయన ఉండేవాడు, రవికాంత్ నగాయి ఇచ్చు ఆయన పేరు. వీరాభిమన్యు ఆ సినిమాలకు ఆయనే పనిచేశాడు. ఆయన దగ్గర కొంత మెళుకువలు నేర్చుకున్నాడు విఎస్ఆర్ స్వామి గారు. అయితే ఇది చాలదు ఈ రంగంలో నిలబడటానికి అనే విషయం అర్థమైంది ఆయనకి. అర్థమై పూనా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళాడు. వెళ్ళి అక్కడ శిక్షణ పొందాడు. ఆయన కోర్స్ చేశాడు అక్కడ. చేసి ఆ సర్టిఫికేట్ పట్టుకునే వచ్చాడు తిరిగి మెడ్రాస్. వచ్చిన తర్వాత గూఢచారి 116 ఈ సినిమాలన్నిటికీ పనిచేశాడు ఆయన అసిస్టెంట్గా. ఈ పని చేస్తున్నటువంటి క్రమంలో అసాధ్యుడు సినిమాకి, అంటే రామచంద్రరావు గారని అల్లూరి సీతారామరాజు డైరెక్టర్, దేవుడు చేసిన మనుషులు, అల్లూరి సీతారామరాజు ఈ సినిమాల డైరెక్టర్ కూడా గూఢచారి 116 అప్పటి నుంచి అసిస్టెంట్ డైరెక్టర్గా ఉండేవాడు ఆయన మల్లికార్జునరావు గారి దగ్గర. ఆయన అసాధ్యుడు సినిమాతో ఆయనకు అవకాశం వచ్చింది డైరెక్టర్గా. రాగానే తనకి నమ్మకం ఉన్నటువంటి స్వామి గారిని తీసుకొచ్చి కెమెరామెన్ చేశాడు. ఒక రకంగా రామచంద్రరావు గారు కూడా బీసీ కమ్యూనిటీకి చెందినవాడే, దాంతో ఈయన కనెక్ట్ అయ్యాడు ఆయనకి. ఆయన తీసుకొచ్చి కెమెరామెన్ చేశాడు. కెమెరామెన్ చేసిన తర్వాత ఆయన ఆ సినిమాలో ఆయన చూపించిన ప్రతిభ ఇండస్ట్రీని ఆకట్టుకుంది. స్వామి గారు చూపించినటువంటి ప్రతిభ ఆకట్టుకుని కృష్ణ గారు ముఖ్యంగా కనెక్ట్ అయ్యాడు ఆయనకి. కృష్ణ గారు కనెక్ట్ అయ్యి తన సినిమాలన్నిటికీ స్వామి కెమెరామెన్గా ఉండాలి అని కోరుకున్నాడు ఆయన. కారణం ఏంటంటే తనని బాగా చూపిస్తాడు అంటే. ప్రతి హీరోకి ఒక కెమెరామ్యాన్ ఉన్నాడు ఇండస్ట్రీలో. చిరంజీవి గారు తన సినిమాలకు లోక్ సింగ్ని ప్రిఫర్ చేసేవాడు. లోక్ సింగ్ ఉంటే తనని అందంగా చూపిస్తాడని ఆయన బిలీఫ్. చాలామంది ఎవరన్నా వేరే కెమెరామెన్ని పెట్టినా కానీ ఈయన ప్రొడ్యూసర్ని అడిగేవాడు, లోక్ సింగ్ని పెట్టండి ప్లీజ్ అని. అలాగే నాగేశ్వరరావు గారు విన్సెంట్ని పెట్టమని రికమెండ్ చేసేవాడు. విన్సెంట్ తనని బాగా చూపిస్తాడని ఆయన నమ్మకం. రామారావు గారికి అటువంటిది ఏం లేదు. ఎవరు మీరు ఇష్టం ఎవరినైనా పెట్టుకోండి. హీరోయిన్ విషయంలో కూడా ఆయన పెద్దగా పర్టికులర్గా ఉండేవాడు కాదు. ఎవరినైనా పెట్టండి, నేను ఉంటాను అనే గొడవే తప్ప బలానా టెక్నీషియన్ ఉండాలి అనేది ఏ రోజున ఆయన చెప్పేవాడు కాదు. అయితే కృష్ణ గారు స్వామి గారిని ఎంపిక చేసుకున్నాడు ఇలాగే. నాగేశ్వరరావు గారు అలాగైతే సెల్వరాజు ఉంటే తప్ప లేకపోతే విన్సెంట్ ఉంటే తప్ప కుదరదు అనేవాడు. ఆ పరిస్థితి కృష్ణ గారు స్వామి గారిని యాప్ చేసుకునేవాడు. తర్వాత రోజుల్లో పుష్పాల గోపీకృష్ణను ఎంకరేజ్ చేశాడు ఆయన. ఇలా విఎస్ఆర్ స్వామి గారు దొరక్కపోతే పుష్పాల గోపీకృష్ణ గారి దగ్గరికి వెళ్ళేవాడు, కానీ సాధ్యమైనంత వరకు స్వామి గారితోనే కొనసాగాడు ఆయన. అలాగే రామారావు గారి సినిమాలకు కూడా స్వామి గారు పనిచేసేవాడు. రామారావు గారికి అభిమాని విఎస్ఆర్ స్వామి. తన అంటే సొంతగా సినిమాలు తీశాడు ఆయన. తన ఒక బ్యానర్ పెట్టి సినిమాలు తీశాడు, ఇందిరా ప్రొడక్షన్స్ అని చెప్పి. దాంట్లో ఎదురీత అనే సినిమా మధుసూదన్ రావు గారి డైరెక్షన్లో రామారావు గారు హీరోగా తీశాడు. ఆయన కృష్ణ గారి సినిమాలకు ఎక్కువగా పనిచేశాడు కానీ కృష్ణ గారితో సినిమా తీయలేదు, రామారావు గారితో సినిమా తీశాడు. తర్వాత కలియుగ సీత అని ఒక సినిమా తీశాడు ఆయన ఆ రోజుల్లో. అది చాలా కాంట్రవర్సీ అయింది. అంటే ఆ సినిమాలో హీరోయిన్ ఒక వ్యభిచారిణి, జయసూస చేసింది ఆ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్కు సీత అని పేరు పెట్టడము, కలియుగ సీత అని టైటిల్ పెట్టడం మీద సెన్సార్ వాళ్ళు అభ్యంతరం చెప్పారు. దాని మీద కోర్టుకి వెళ్ళి అడిగింది. మార్చారు, కలియుగ స్త్రీ అని మార్చారు దాన్ని. అయితే ఈయన విచిత్రంగా ఏం చేశాడంటే కలియుగ సీత అని పోస్టర్ మీద వేసి ఆ సీతని కొట్టేసి జస్ట్ ఇంటూ పెట్టి స్త్రీ అని ఉంటుంది పక్కన. అంటే దాదాపుగా ఆ టైటిల్ జనంలోకి తీసుకెళ్ళాడు విజయవంతంగా, వ్యూహాత్మకంగా. సినిమా ఒక మోస్తరుగా ఆడింది అది. దాని తర్వాత సినిమా ఎదురైతే తీశాడు. తర్వాత ఆయన ప్రొడక్షన్ లైన్లో పెద్దగా లేడు యాక్టివ్గా. కానీ తెలుగు సినిమా రంగంలో చాలా అంటే గుర్తుపెట్టుకోదగ్గ సినిమాటోగ్రాఫర్లో ఒక రకంగా స్టార్ హోదా అనుభవించినటువంటి సినిమాటోగ్రాఫర్లో విఎస్ఆర్ స్వామి గారు ఒకరు. ఎంవి రఘు కావచ్చు, లేకపోతే గోపాల్ రెడ్డి గారు, వీళ్ళందరూ ఆయన దగ్గర నుంచి వచ్చిన వాళ్ళే. స్వామి గారి దగ్గర మెలకువలు నేర్చుకుని వచ్చిన వారే వీళ్ళందరూ కూడా. స్వామి గారి టేకింగ్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఆయన సీన్ చెబితే దాన్ని అద్భుతంగా డిజైన్ చేసుకుంటాడు. అంటే డైరెక్టర్ మనసులో ఉన్నటువంటి అభిప్రాయాన్ని ఒక రచయిత ఎలాగైతే పెన్ను తీసుకొని కాగితం మీద రాస్తాడో అట్లా డైరెక్టర్ తన మనసులో ఉన్నటువంటి కథని కెమెరా పట్టుకుని తెర మీద రాయటమే సినిమా. ఈ తెర మీద రాయటానికి అనువైనటువంటి కెమెరామ్యాన్ ఉంటే ఇంకొంచెం అడ్వాన్స్మెంట్ వస్తుంది ఆ సినిమాలో. అంటే డైరెక్టర్ గారి అభిప్రాయాలని క్షుణ్ణంగా తెలుసుకుని దాన్ని అంతకంటే ప్రతిభావంతంగా తెర మీద చూపించగలగటం అనేది కెమెరా దర్శకుడికి ఉండాల్సిన లక్షణం. అది స్వామి గారికి చాలా పుష్కలంగా ఉండేది. మోసగాళ్ళకు మోసగాడు సినిమా అనుకున్నప్పుడు కృష్ణ గారికి ఉన్న ఏకైక ధైర్యం విఎస్ఆర్ స్వామి ఉన్నాడు మన దగ్గర, పర్వాలేదు మనం చేసేయగలం ఈ సినిమా అనే కాన్ఫిడెన్స్. అంటే హాలీవుడ్లో వచ్చినటువంటి గుడ్ బ్యాడ్ అగ్లీ లాంటి సినిమా మనం తెలుగులో తీస్తున్నాము, ఆ రేంజ్లో ఈ సినిమా తీయగలమా లేదా అనేటువంటి ఇబ్బంది ఏమాత్రమూ పడలేదు ఆయన. నా పక్కన కేఎస్ఆర్ దాస్ ఉన్నాడు, విఎస్ఆర్ స్వామి ఉన్నాడు, నేను తీసేయగలను అని నమ్మాడు ఆయన. అదే నమ్మకాన్ని నిజం చేశారు వీళ్ళిద్దరూ. ఆ సినిమాలో ఒక సీన్ గురించి చాలామంది మాట్లాడతారు. అదేమిటంటే అందులో నాగభూషణాన్ని కొడతాడు కృష్ణ గారు. కొట్టినప్పుడు ఆయన ఆరుద్ర గారు రాసిన వాక్యం ప్రపంచం గిర్రున తిరిగినట్టు ఉంటుంది అతనికి అని. ఈ గిర్రున తిరిగి అనేది ఎలా తీస్తారు అనేది కన్ఫ్యూజన్. దాస్ గారు అడిగారు స్వామి గారిని ఎలా తీద్దాం ఇది అని. ఆయన చాలా తాపీగా నిలబడి ఒక తాడు ఒక లారీ టైరు తెప్పించండి తెస్తాను నేను అన్నాడు. ఈయనకు అర్థం కాల, తెప్పించారు. తెప్పించిన తర్వాత ఒక చెట్టుకి తాడు కట్టి దానికి లారీ టైరు కట్టి దానిలో కెమెరా పెట్టి కూర్చుని ఆ తాడును తిప్పి వదలమన్నాడు, వదిలారు. ఈయన కెమెరా ఆన్ చేశాడు, ప్రపంచం గిర్రును తిరిగింది, షాట్ ఓకే కదా అన్నాడు ఆయన. ఇలా ఉండేది. అంటే తక్కువ ఖర్చులో ఎక్కువ ఎఫెక్ట్ తీసుకురావటం. అలాగే ముఖ్యంగా ఆ సినిమాలో మోసగాళ్ళకు మోసగాళ్ళు హార్స్ రైడింగ్ సీన్లు, చేజింగ్లు ఇవన్నీ అద్భుతంగా తీశాడు ఆయన. ఆ తర్వాత ఆయన స్టార్ సినిమాటోగ్రాఫర్గా ఎమర్జ్ అయిపోయాడు తెలుగు ఇండస్ట్రీలో. వీరాభిమన్యు, ఈ సినిమాలన్నిటికీ రవికాంత్ గారితో పాటు ఉండేవాడు ఆయన. పద్మవ్యూహం షాట్స్ తీసినప్పుడు ఆయన నైపుణ్యం కనిపిస్తుంది. ఇంతవరకు తెలుగు సినిమా పరిశ్రమలో అంత ఆ స్థాయిలో పద్మవ్యూహం షాట్స్ తీసినటువంటి సినిమాటోగ్రాఫర్ ఆయన తప్ప మరొకరు లేడు. అంత ముద్ర వేశాడు ఆయన. ఇది తర్వాత రోజుల్లో కూడా కొనసాగింది. ఆయన చివరి రోజుల్లో చేసినటువంటి సినిమాల్లో కూడా నరసింహనాయుడులో ట్రైన్ని సుమోలు చేజ్ చేసేటువంటి సీన్ ఒకటి ఉంటుంది. ఆ సీన్ ఇప్పటికీ బి గోపాల్ గారు తలుచుకుంటాడు, ఆ షాట్ ఉండటం వల్లనే సినిమా రేంజ్ పెరిగింది అని. ఆ షాట్ని ఆయన చెప్పాడు, ఇలా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాను నేను అన్నాడు విఎస్ఆర్ స్వామి గారితో. నేను చూసుకుంటాను అన్నాడు ఆయన. చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే ఒకటే షాట్ అది. ట్రైను సుమోలు వెళ్తూ ఉంటాయి, మధ్యలో బ్రిడ్జులు ఇవన్నీ ఇలా తిరుగుతూ ఉంటాయి. వాళ్ళు ఎంచుకున్నటువంటి ట్రైన్ రూటు ఆ రోడ్డు రూటు రెండు కలిపి ఆయన హెలికాప్టర్ నుంచి షూట్ చేసాడు. అది చాలా అద్భుతంగా వస్తుంది ఆ సీన్. ఇంద్రా సినిమాలో తీసినటువంటి సన్నివేశాలు కానీ, అంటే ఆయన్ని కోరి పెట్టుకునేవారు, ఈ సినిమాకి స్వామి గారు ఉంటే తప్ప ఆ లెవెల్ రాదు అని భావించినటువంటి కెమెరామెన్ ఆయన. సీతారామరాజు సినిమాకు కూడా స్వామి గారే, ఆయనే అడ్వైజ్ చేశాడు, ఈ సినిమాని స్కోప్లో తీయగలిగితే బాగుంటుంది, మనం మామూలుగా 35mm తీస్తున్నాము, అలా వద్దు, స్కోప్ కెడదాము అని. భారతదేశంలోనే 3వ స్కోప్ సినిమా అది. పాకీజా అనే అంతకుముందు ఒక స్కోప్ సినిమా వచ్చింది హిందీలో, తర్వాత మలయాళంలో ఒక సినిమా వచ్చింది స్కోప్లో. వాళ్ళ దగ్గరికి వెళ్ళి లెన్స్ పట్టుకొచ్చాడు ఈయన, పట్టుకొచ్చి ఆ సినిమా తీశారు సీతారామరాజు. ఆ తర్వాత సింహాసనం, 70mm చేసింది కూడా ఆయనే. కాబట్టి తెలుగు సినిమా అడ్వాన్స్మెంట్లో స్వామి గారి పాత్ర ఉంది. కానీ ఇంత ప్రస్థానము, చివరికి ఆయన ఒక పెళ్ళికి వెళ్ళి మచిలీపట్నంలో ఒక మ్యారేజ్కి వాళ్ళ బంధువుల ఇంట్లో పెళ్ళికి హాజరవటానికి వెళ్ళి అక్కడ ఒక హోటల్లో ఉన్నాడు ఆయన. సడన్గా హార్ట్ అటాక్ వచ్చి అక్కడి నుంచి హాస్పిటల్కి తీసుకెళ్లారు, కానీ అప్పటికే అయిపోయింది. 79 అలా ఉంటుంది ఆయన ఏజ్ చనిపోయే నాటికి. కానీ స్వామి గారు వేసినటువంటి ముద్ర, ఆయన శిష్యులు ఇప్పుడు గోపాలరెడ్డి గారు వీళ్ళందరూ నడిపిస్తున్నటువంటి, M.V. రఘు వీళ్ళందరూ నడిపిస్తున్నటువంటిది స్వామి గారు ఇచ్చినటువంటి విద్య. స్వామి గారి దగ్గర నుంచి వచ్చిన వాళ్ళే ఇప్పుడు స్టార్లు. ఆయన లెగసీ కంటిన్యూ చేస్తున్నారు. అలాగే ఈ రోజుకి ఆయన పేరు తలుచుకోకుండా ఏ డైరెక్టర్ లేడు. స్వామి గారు అయితే ఇలా తీసేవారు, స్వామి గారు ఉంటే ఇలా ఉండేది అని ఆయన రెఫరెన్స్ లేకుండా వినాయక్ కావచ్చు, ఎవరైనా సరే ఆయన గురించి తెలిసిన వాళ్ళు ఆయన గురించి మాట్లాడకుండా ఉండరు. కృష్ణ గారు నిన్నే వెళ్ళిపోయారు. ఆయన అసలు ఆయన కెరీర్లో స్వామి గారి పాత్ర చాలా కీలకం. కృష్ణ గారి ఎదుగుదలలో ఫ్రమ్ ది బిగినింగ్ గూఢచారి 116 దగ్గర నుంచి స్వామి గారు ఉన్నాడు ఆయన జీవితంలో. అయితే ఈయన దళిత కుటుంబం నుంచి వచ్చాడు అనే విషయం చాలామందికి తెలియదు. అక్కడి నుంచి వచ్చి ఆయన ఒక అద్భుతమైనటువంటి విజయం సాధించి, మనలో విషయం ఉంటే ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రపంచాన్ని మన వైపు తిప్పుకుని మనం చక్రం తిప్పచ్చు అనేది ఆయన ప్రూవ్ చేశాడు. స్వామి గారి ఫోటో అంటే జనరల్గా సినిమాటోగ్రాఫర్ ఫోటోలు పోస్టర్ మీద వేయటం అనేది చాలా తక్కువ, కానీ స్వామి గారి ఫోటోలు చాలా సినిమాల్లో పోస్టర్ల మీద వేశారు. ఇందిరా సినిమా పోస్టర్ మీద కూడా ఆయన ఫోటో ఉంటుంది. ఆ లెవెల్ స్టార్ స్టేటస్ అనుభవించినటువంటి ఏకైక సినిమాటోగ్రాఫర్ తెలుగులో V.S.R. స్వామి. బ్యూటిఫుల్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.